అవులో పోటీ పెట్టాలి ఈరోజు. రావాలమ్మా రావాలి, పిల్లలు ఎవరైనా ఉంటే రావాలి. పావుల పోటీలు పెడుతున్నా, ఎవ్వరు ఏం పావులు తెచ్చుకోద్దు. పావులన్నీ నా దగ్గరనే ఉన్నాయి, కానీ మీరు కేవలం 10 రూపాయలు పెట్టి ఎంట్రీ ఫీజు కట్టిరంటే చాలు. కడితే చాలు, రావాలి రావాలి పిల్లలు రావాలి. పావులు 10 రూపాయలు మీరు ఇద్దరిద్దరు టీం ఉంటారా? మీరిద్దరు మీరిద్దరా? సరే రండి, ఇక మీకు పావులు ఇస్తా, 15 నిమిషాలు టైం ఇస్తా. 15 నిమిషాలు వంట చేసి ఎవరు మంచి వంట చేస్తే వాళ్ళకి 100 రూపాయలు ఫస్ట్ ప్రైజ్. సరేనా అన్న, మళ్ళీ మాకు వంట సామాన్లు ఇస్తావా? బియ్యం, క్యారెట్, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇస్తావా? ఎందుకే అన్ని ఇస్తాయి. ఇగో టమాటాలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఇగో పొయ్యి, బాండీలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఇస్తా మీకు, సమానంగా మంచి ఇస్తా. మీరు దబదబయ్యారు, ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకి 100 రూపాయలు. సరేనా ఫస్ట్ మంచి మంచి తీసుకోవే, వాళ్ళు మంచి మంచిగా తీసుకుంటుండ్రు. అన్నం చెంచు తీసుకోవే, అన్నం చెంచు తీసుకో. వేసినా చూడ భగవన్లల్లా. ఓకే, ఎవరు వాళ్ళకి ఇచ్చేసిన మీరు ఇప్పుడు నేను మీకు టైం 15 నిమిషాలు టైం ఇస్తా. ఫస్ట్ మంచి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నేను టైం స్టార్ట్ అంట, అప్పటి నుంచి రెడీ. సరేనా, మీకు బియ్యము, టమాటాలు, మిరపకాయలు అన్నీ ఇస్తా. సరేనా, ఫస్ట్ మీరు అయితే అన్నీ సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకోండి, సెట్ చేసుకోండి. జానవి, ఈ పొయ్యి పెట్టుకున్నాము, మనం మీద కూర్చున్నాం, ఈ సామాన్లు అన్నిట్లు సర్దుకున్నాం లైన్గా. మంచిగా ఉంటుంది. అప్పుడు ఇంకోటి తింటున్నా మంచిగా కాదు. అది కానీ ఏమో జల్దీ జల్దీ చదువుకుంటారు. ఓకే, అన్ని సెట్ చేసుకుని వెరీ గుడ్, మంచి సెట్ చేసుకుని. ఇగో నేను బియ్యం కూర యాడ్ ఇస్తున్నా. ఇగో ఓకేనా, రెడీ రెడీ స్టార్ట్ చేయాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. మనకేమో టమాటా, క్యారెట్, మిరపకాయ ఇచ్చిండు, ఏం చేస్తాం వీడితో? అరే అడే జానవి, ఫస్ట్ నువ్వు కూరగాయలు కోసే, కూరగాయలు కోసా నేను అన్నం కడుగుతా. రెండు ఒకటేసారి పొయ్యి మీద పెడదాం, అప్పుడు మనదే జల్లు అయిపోతుంది. అట్లా వద్దే, నేను కూరగాయలు కోసింటా, నువ్వు బియ్యం పెట్టు, అప్పుడు జల్లు అవుతుంది, అన్నం అవుతుంది, కూర అవుతుంది. అవునే అవునే, నాడు బియ్యం కడుగుతాను. ప్లస్ పాయింట్ ఏమైనా, రెండు పొయ్యిలు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఒక్కటే పొయ్యి ఇచ్చిండ్రు, మనం దబదబ వండుకోవచ్చున్నాడు. నాడు నేను ఫస్ట్ మిరపకాయలు కొస్తాం. ఇది నువ్వు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు, నేను కూరగాయలు వస్తాను. సరేనా సరే, పొయ్యి జల్దీ కడుగుతో. బియ్యమే దీంట్లో బియ్యం కాదు. ఎన్ని గ్లాసులు వేయాలి బియ్యము? 3 చెంచాలు వేయమని ఇద్దరమే కదా. సరే సరే, 3. ఏ గాయత్రి చూడ, ఇప్పుడు ఎట్లా వండుకుంటామంటాం? ఏంది, మా దగ్గర 2 పొయ్యిలు, ఇంకా మీ దగ్గర 1 పొయ్యి ఉంది. ఇక్కడ నేనే స్పీడ్ వండుకుంటాం. అటలు కాదే, చేసి చూపించాలి ముందుగాల. నోరు మూసుకొని నీ పన్ను వేసుకో, నీ పన్ను వేసుకో. ఏ కాదు అమ్మ, మీద మాట్లాడిన కర్పూరం. ఏ అని నువ్వు బియ్యం 3 సార్లు కడిగే? అరే నాకు తెలియాలా ఎన్నిసార్లు కడగాలో. జల్లి పెట్టా, మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? కూరగాయలు పోయి వాళ్ళు జల్లి జల్లి వండుకుంటారు. నేను ఎడాయను అన్నం గిడబెట్టిన పట్టు, ఇంకా పట్టు కోసినా కూడా ఉల్లిగడ్డ వస్తాను. ఉల్లిగడ్డ వద్దు,
గాయత్రి వాళ్ళ అన్నం పెట్టింది, నేను జల్దీ పెట్టు. పెట్టు మంట పెట్టు. అరే అమ్ములు వాళ్ళకు చూడే మంచిగా రెండు పొయ్యిలు ఇచ్చి మనకేం ఒకటే పొయ్యి ఇచ్చిండు. మండేదా పొక్కలకిని పోతుంది. అరే గాయకి వాళ్ళు కూర అన్నం రెండు ఒకటిసారి ఇచ్చిర్రు. అరే మనం ఇంకా మంటనే పెడుతున్నాం. మిరపకాయలు ఇంకనే వాసన ఎట్లా వస్తుంది అని. అవును మస్తు వాసన కోసిందే. నువ్వు అన్ని సాంసాం కోస్తున్నావు. అని ఎట్లయినా 100 రూపాయలు మనకే వస్తే ఏం చేద్దాం? అవి 100 రూపాయలతోని. అరే జానవి 100 రూపాయలతోటి మన ఇంటికా జాతర అవుతుంది కదా, జాతరలో అవే వండుకుందాం. అమ్మని అన్నం ముడుతుంది, అన్నం అయిపోయింది ఇంకా ఉన్నది. అరే నేను మెల్లె వైభవాలు ఉంటాయి చూస్తాను సన్న. ఏవో ఫస్ట్ వైభవాలు ఏం కూర ఉంటుర్రో చూసినప్పు జల్దీ. సరే ఏవో జరిసి అయిపోయి అయితే అది అయిపోతుంది అన్నం. సరే ఏడుదాకా వచ్చింది మీ అంట కోసం నీకేంది నువ్వు ఏం కూర గిట్లండి? నువ్వు అయ్యో గదేంది నువ్వు కూర ఎట్లా కొడితే ఈ ఏడుతుంది. రెండు ముక్కల క్యారెట్లు అబ్బా హైలైట్ మొత్తం వండినాక రావే చూపిస్తా. కూర ఎట్లుంది మొత్తం కజిబిజి కజిబిజి వేసిర్రు. దాని ఏమైనా కూర అంటారా? మీ కూర మీరు చూసుకోండి, మా కూర మేము చూసుకుంటాం. అర్థమైందా? నడుదా మనం ఇవి వేసేద్దాం. నడు ఇవి ఎత్తుకుంటు ఈ తీయాల చెంచా కలుపు. అరే ఉపకారం వేయసాలి ఇక. వేస్తుంది ఇక. తొందరగా చేయరు, 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 10 మినిట్సే ఉంది. తొందరగా కానీ ఫాస్ట్ ఫాస్ట్ పెద్ద తీసుకో. నేను అన్నం తీసేటది పడే ఇడబడే. అరే వాళ్ళ అన్నం అయిపోయింది, కూర ఇటు అయిపోయింది, మనం ఇంకా అన్నం దగ్గరనే ఉన్నాం. ఇంకా చెమ్మెలా అడే నన్ను దించుతున్నానే. దించు తల్లి ఉప్పు లేదు వాళ్ళ దగ్గర పోయి ఉప్పు అడుకొస్తా సన్న. అరే ఉప్పు అప్ప అన్నాడు. అరే నువ్వు మన ఏమన్నా పెద్ద పిల్ల పెద్దోళ్ళమా చిన్న పిల్లలం ఏం కాదు అగు నేను నడుకొస్తా. అక్క కొంచెం ఉప్పు ఇయ్యరా ఉప్పు అప్పు తీసుకుంటా మేము ఇయ్యాము. ప్లీజ్ అక్క మళ్ళీ మళ్ళీ మేము నీకు ఇట్టాడు. అరే అనే వాళ్ళు ఉప్పిస్తలేరు. నేను ముందే చెప్పింది వాళ్ళు ఉప్పియడన్న మాట తింటావా అన్న సంగతి ఇట్లా తినొచ్చినాం. అరే మన వంట మస్తు లేట్ అవుతుంది. అయిపోయింది అయిపోయిందా మన
ఉంటా 2 నిమిషాలలో అయిపోతుంది. ఏ జానయ్యమ్మ కూర దగ్గరికి వచ్చింది. ఏ ఎట్లైనా 100 రూపాయలు మనమే కలుసుకుంటామే. అవునే వాళ్ళు ఇంకా కూర మీద ఉండ్రే. అవి ఒకసారి టేస్ట్ చూద్దాం. అరే కూర ఉడికిందా అంటే అయిపోయినట్టే దింపిగా ఫస్ట్ మీరు రండి మీ అన్నం కూర టేస్ట్ చేస్తా టమాటా కూరనా మస్తు చేసింది టేస్ట్ క్యారెట్ తినాలనా వద్దు కూర మస్తు ఉంది అమ్ములు మీరు తీసుకురండి ఇదేం కూర ఓ వావ్ వెజ్ బిర్యానీ మీరు ఏం చేస్తారు మీరు సూపర్ ఓకే ఇద్దరు టేస్ట్ చేసిన ఇద్దరు మంచి టేస్ట్ చేశారు ఇద్దరికి ఫస్టే మీకు ఫస్ట్ నీకు ఫస్ట్ సరేనా ఇద్దరికి 50-50 రూపీస్ ఇస్తా సరేనా ఓకే రెండు నేను పోతున్నామా